కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ప్రభుత్వం దిష్టిబొమ్మను టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సోయం రాజారావు దగ్ధం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిలదీస్తూ ఇవాళ రాష్ట్రం మొత్తం అందరూ కూడా ఇవాళ మన ప్రదర్శన చేయమని యొక్క జిడ్డి బొమ్మలని మన యొక్క ప్రధానమంత్రి గారి యొక్క జిడ్డి బొమ్మని దానం చేయమని మాకు ఆదేశాలు వచ్చాయి. దాని ప్రకారంగా ఇవాళ మన చర్ల మండల అధ్యక్షులైనటువంటి సోయం రాజారావు గారి యొక్క అధ్యక్షన ఈనాడు మేము జరిగేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎప్పటికైనా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి దిగి రావాలి. ఈ యొక్క రైతుల పక్షపాతి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కనుక ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈనాడు మీద మేము మా యొక్క కేసీఆర్ గారు యుద్ధం ప్రకటించారు. దానికి మీరందరూ కూడా సన్నిహితమై ప్రజలందరూ కూడా ఒకే కంఠంతో ఒకే మాటతో ఉండాలి. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన యొక్క ప్రధానమంత్రిని గద్దగించాలని మేమందరం కూడా కంకణం కట్టుకున్నాం. దీనికి మీ అందరి సహకారాలు ఉండాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని క్రమంగా ఈ యొక్క తెలంగాణ రైతుల ధాన్యం కొనేంత వరకు కూడా మేము నిద్రపోమని కూడా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం మట్టి వైఖరి ఏదైతే ఉందో అది విడనాడాలని, అట్లాగనే తెలంగాణలో పండించిన పంటని వెంటనే కొనుగోలు చేయాలని, అట్లనే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, దశలవారి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే చర్ల మండలంలో మండల కేంద్రంలో మొన్న వారం రోజుల నుంచి ఈ రోజు వరకు దశలవారి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు సెంటర్లో దిష్టిబొమ్మ దహనం, అట్లనే గ్రామాలలో వివిధ గ్రామాలకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు సంబంధించి రైతుల ఇళ్ల మీద నల్ల జెండాలు కట్టి నిరసన తెలియజేస్తున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.